ఇప్పుడు గోపాల్పేట సంస్థానం సాహిత్య సేవ గురించి డాక్టర్ బి శ్యామసుందర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. సభకు నమస్కారం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనేక సంస్థానాలకు నిలయం. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, జడప్రోలు, అదేవిధంగా గోపాల్పేట, లోకాయపల్లి, అలంపూర్, రాజోలి, మానాజీపేట, ఇట్లా అనేక సంస్థానాలు మనకు కనపడుతున్నాయి. అందులో ఆ సంస్థానాధీశులు జనరంజకమైనటువంటి పాలనను అందించారు. అంతేకాకుండా సాహిత్యాన్ని ఆ రకంగా సాంస్కృతిక సేవ కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. ఇందులో నేను గోపాల్పేట గురించి ముఖ్యంగా చెప్పాలంటే వనపర్తి సంస్థానం పైన కానీ, తర్వాత ఆత్మకూరు, గద్వాల సంస్థానాల పైన వచ్చినటువంటి విధంగా ఒక సిద్ధాంత గ్రంథాలు కానీ లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి రచనలు చాలా తక్కువగా వచ్చినాయి. నేను చేసినటువంటి ఈ యొక్క నేను రాసినటువంటి ఈ వ్యాసం ఏదైతే ఉందో, నాకు మహబూబ్నగర్ జిల్లా సర్వస్వం, తర్వాత నాగర్ కర్నూల్ తాలూకా గ్రామనామాలు, కేశవపంత్ర నరసింహశాస్త్రి గారు, ఇట్లా కొన్ని పుస్తకాల ఆధారంగా నేను ఈ వ్యాసాన్ని నేను రచించుకోగలిగినాను. అయితే ఈ యొక్క గోపాలపేట సంస్థానాన్ని గురించి రాచకన్యకా పరిణయం ప్రబంధంలో ఎల్లూరి నరసింహ కవి గోపాలపేటను వర్ణించినటువంటి ఒక పద్యం ముందు చదివి వినిపిస్తాను నేను. శ్రీ మహాలక్ష్మి వర్తించు పదార్వన్ని బంగారుపేట గోపాలపేట ధర్మ కార్య ప్రవర్తన మించు కుక్కటై పదుగురి మాట గోపాలపేట సలయింపనలరును కలమాది ధాన్యంబు పైరు లేటేట గోపాలుపేట బలులగు రిపులకు నలవిగాకుండ దర్పముగల కోట గోపాలపేట నందనవనంబు చొక్కాటమిందునాట సుమహిత ఫలంబులే చోట నమరుతోట పుడమి చెలికిలలాట మింపలరుతోట మింపలరుచోట మేలు పాపిట యౌను గోపాలపేట అని ఈ రకంగా గోపాలపేటలో అటు సిరి సంపదలకు మరియు పచ్చటి పైర్లు ఫల పుష్పాది ధాన్యసులతో నందనవనంగా శత్రు దుర్భేద్యమైనటువంటి కోటతో ధర్మాచరణ ఆధ్యాత్మిక శోభతో కీర్తించబడింది ఈ గోపాల్పేట సంస్థానం. ఈ సంస్థానానికి మూలపురుషుడు రంగారెడ్డి గారు. ఈ రంగారెడ్డి ఇంటి పేరు జనంపల్లి వారు మోటాటి రెడ్లు. వీళ్ళు వనపర్తి సంస్థాన రాజులు. వీరు ఒకే వంశీయులు. ఈ సంస్థానం వనపర్తి, గద్వాల, జడప్రోలు, ఆత్మకూరు సంస్థానాల కంటే చిన్నది. ఈ సంస్థానంలో గ్రామాలు, కుగ్రామాలను మొత్తం కలిపితే 39 ఉన్నాయి. అందులో ప్రస్తుతం మనం కల్వకుర్తి తాలూకాలో కూడా ఒక 3 గ్రామాలు మనకు కనపడుతున్నాయి. ఆ గోపాల్పేట సంస్థాన చరిత్ర వనపర్తి సంస్థానంతోనే ముడిపడి ఉంది. వనపర్తి సంస్థాన ప్రభు అయినటువంటి అష్టభాష గోపాలరావు గారి యొక్క దత్తపుత్రుడు వెంకటరెడ్డి గారు. ఆ వెంకటరెడ్డి గారు తను ఆ దేశ్ముఖులకు, దేశ్పాండేలకు, తర్వాత ఆ జాగీర్దారులకు తను అటు పరాక్రమం చూయించి మరియు అంతేకాకుండా పైకం చెల్లించి తన యొక్క రాజ్యాన్ని కొత్తకోట నుండి మొత్తం విస్తరించుకుంటూ ఇక్కడ మనం షాద్నగర్గా చెప్పుకునేటువంటి ఇంతవరకు కూడా తన రాజ్యాన్ని విస్తరించిండు. ఆ రాజ్యంలో భాగంగానే వాళ్ళ పూర్వీకుల నుండి వచ్చినటువంటి పాన్గల్లు, హవేలీ పాన్గల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాతాపూర్ పట్టిలో ఉన్నటువంటి 26 గ్రామాలు, అంతేకాకుండా లాటవెల్లి లో ఉండేటువంటి 26 గ్రామాలు ఈ రకంగా వాళ్ళ పరిధిలో ఉన్నవి. అయితే వీళ్ళిద్దరు పంచుకున్నారు. అక్కడ ఉండేటువంటి సాతాపూర్ పట్టినేమో ఉమాజీరావు అనేటువంటి వారికి ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక 26 గ్రామాలు ఏవైతే ఉన్నాయో లాటవెల్లి పట్టిలో ఉండేటువంటివి, ఆ 26 గ్రామాలను గోపాలపేట సంస్థాన కేంద్రంగా చేసుకొని తనకు సహాయకుడిగా తన సొంత తమ్ముడైనటువంటి రంగారెడ్డిని అక్కడ గోపాలపేట అనే వాళ్ళ నాన్నగారి పేరుతో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఒక కోట నిర్మించి నాయబంటే ఒక సహాయకుడిగా వెంకటరెడ్డి గారు, ఏ వనపర్తి సంస్థానాధీశుడు వెంకటరెడ్డి గారు అక్కడ రంగారెడ్డి గారు నిలిపినారు. రంగారెడ్డి గారిని 1704 సంవత్సరంలో అక్కడ సాతాపూర్ పట్టి మరియు ఏదైతే లాటవెల్లి పట్టి నుంచి తీసుకున్నటువంటి ఆ లాటవెల్లి పట్టిలో ఉండి 26 గ్రామాలతో గోపాలపేటను ముఖ్య స్థానంగా చేసుకొని ఆ రంగారెడ్డిని అక్కడ తన యొక్క సహాయకుడిగా వెంకటరెడ్డి అక్కడ నిర్మించిండు. ఆ తర్వాత గోపాలపేట సంస్థానం అక్కడ స్థిరపడింది. క్రిస్తుశకం 1719 సంవత్సరంలో వనపర్తి ప్రభు వెంకటరెడ్డి గారు మరణించారు. ఆ తర్వాత 1922 ఆ యొక్క వెంకటరెడ్డి గారి యొక్క జానమ్మ గారు చిన్న వయసులోనే గోపాలరెడ్డి
వనపర్తి ప్రభు అయినటువంటి వెంకటరెడ్డి వీరమరణం చెందడంతో ఆయన కుమారుడు గోపాలరావు చిన్న వయసు వాడు కావడంతో జానమ్మనే కొంతకాలం అక్కడ పాలన చేసింది. 1922 జానమ్మ గారు కూడా మరణించారు. ఇదే సమయంలో గోపాల్పేటకు నాయబ్గా ఉన్నటువంటి సహాయకుడుగా ఉన్నటువంటి రంగారెడ్డి తన కుటుంబ పోషణ భారంగా ఉంది, మరి నన్ను ఏం చేయమంటావు, మరి నేను ఇక్కడ నన్ను కేవలం ఒక సహాయకుడిగానే ఉంచిండ్రు మీరు, నాకంటూ అధికారం లేదని మళ్ళీ ఒకసారి అడిగితే అప్పుడు ఏదులా తీగలపల్లి అనే ఒక రెండు గ్రామాలను ఇచ్చి పూర్తి స్థాయిలో మక్తగా నువ్వు అవి గ్రహించగలవు, దానిపైన వచ్చేటువంటి ఆదాయంతో సంస్థానాన్ని నడుపుకోమన్నాడు. ఆ తర్వాత గోపాల్పేట సంస్థానానికి మూల పురుషుడైనటువంటి రంగారెడ్డికి 7 కుమారులు, అందులో పెద్దవాడు హనుమంతరెడ్డి, రెండవ వాడు వల్లభరావు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చిన్నవాడైనటువంటి రాయన్న దేశాయ్ అనేటువంటి వాడు ఈ గోపాల్పేట సంస్థానానికి మొట్టమొదటి రాజుగా మనకి ఇక్కడ మనం చదివినటువంటి దీంట్లో కనపడుతుంది. కానీ ఆయన తర్వాత మాత్రం రంగారెడ్డి పెద్ద కుమారుడైనటువంటి హనుమంతరెడ్డి 1724 నుండి 1743 వరకు గోపాలరావుతో ఆ ప్రాంతాన్నంతా కూడా తను ఏలినట్టుగా మనకు తెలుస్తుంది. గోపాలరావుతో తను మళ్ళీ విన్నవించుకున్నాడు, ఈ ప్రాంతంలో ఇది సరిపోవడం లేదు నాకు అని చెప్పినప్పుడు ఆ రకంగా ఈ గోపాలరావు, ఆ గోపాలరావు తర్వాత హనుమంతరెడ్డి, హనుమంతరెడ్డి తర్వాత రాజా దేవరావు బహదూరు, గోపాలరావు గారికి సంతానం లేకపోవడం వల్ల రాజా నరసింహరావు, రాజా నరసింహరావు తర్వాత రాజా రామకృష్ణారావు, రాజా రామకృష్ణారావు తర్వాత రాజా రామచంద్రారావు, రామచంద్రారావు తర్వాత రాజా లక్ష్మణరావు, రాజా లక్ష్మణరావు తర్వాత రాజా వెంకట గోపాలరావు గారు, ఆ మధ్య కేశమ్మ గారు కూడా ఆ సంస్థానాన్ని పాలించిండ్రు. 1854 సంవత్సరంలో వనపర్తి సంస్థానం వాళ్లకు మరియు గోపాల్పేట సంస్థానం వాళ్ళకు కూడా కొంత ఏదైతే ఆ పొత్తులో భాగంగా కొంత గొడవలు కూడా జరిగినట్టు మనకు కొన్ని ఏదైతే సాహిత్యం ద్వారా ఆధారాల ద్వారా మనం చెప్పొచ్చు. వెంకట గోపాలరావు తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఏదైతే వీళ్ళ వివాదం ఉందో అది నిజాం వరకు పోయింది. నిజాం కెప్టెన్ బారో మేజర్ బిగ్రూ మౌలావి అహ్మద్ అలీఖాన్ అనేటువంటి వాళ్లను ఆ నిజాం ప్రభువు ఒక కమిషన్ని ఏర్పాటు చేసిండు. కమిషన్ వాళ్ళు ఏం తీర్పిచ్చిందంటే అయ్యా ఇది గోపాల్పేట వాళ్ళకే చెందుతుంది అని వాళ్ళు తీర్పు ఇవ్వడం. ఆ తర్వాత వెంకట గోపాలరావు గారి పైన సన్నద్ రావడంతో ఆయన కొంతకాలం పనిచేసిండు. వెంకట గోపాలరావు గారికి సంతానం లేకపోవడంతో ఆయన భార్య రాణి లక్ష్మీ నరసింహమ్మ గారు కూడా కొంతకాలం పరిపాలించారు. ఆ తర్వాత జగపాలరావు పరిపాలనకు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వనపర్తి సంస్థానం వాళ్ళు వీళ్ళు వెంటబడింది. ఏమంటే అయ్యా మీరు పుత్ర సంతానం లేనప్పుడు మళ్ళీ ఈ వనపర్తి సంస్థానానికే మీ గోపాలపేట సంస్థానం ఇచ్చేది ఉంది, అది మొదట మన ఒప్పందమని ఒక పద్యం చేస్తాడు. అక్కడ ఏమంటాడంటే మీ సంతానముతోడ మీ కులము కూర్మిం బొల్సునన్నాళ్ళు మీరీ సంస్థానము నెలకొండు మునుపట్లే సంతు లేకున్నచో మా సంస్థానములోన చేరవలయును మా యాజ్ఞకం బద్దులై వాసింబొల్పు వహింపుడనిచి గోపాల ప్రభుండాతనిన్ అని ఈ రకంగా ఆ సంస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు రాజా రంగారెడ్డి తర్వాత హనుమంతరెడ్డి, వల్లభరావు, హనుమంతరెడ్డి, రాజా దేవరావు, రాజా గోపాలరావు, రాజా నరసింహరావు, రాజా రామకృష్ణారావు, రాజా రామచంద్రారావు, రాజా లక్ష్మణరావు, రాణి కేశమ్మ, సవాయి రాజా వెంకట గోపాల బహిరి బహదూరు, రాణి లక్ష్మీ నరసింహాంబ, ఆ తర్వాత రాజా జగపాలరావు, రాణి రంగనాయకమ్మ గారు, చివరి రాణిగా మనకంటే సంస్థానాలు విలీనమయ్యేప్పటికీ రాణి లలితాబాయి గారు మనకు ఇక్కడ చివరి రాణిగా మనకు కనపడుతుంది. సంస్థానంలో గోపాల్పేట సంస్థానం అనేటువంటి వాళ్ళు కేశంపేటలో ఉండేటువంటి యొక్క గోపాలస్వామిని వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించి గోపాలపేట వాళ్ళు కేశంపేటలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఈ సంస్థాన పండితులను వాళ్ళని అక్కడ పోషించే వాళ్ళు. అక్కడ తిరునాళ్ళ ఏర్పాటు చేసినప్పుడు ఆ తిరునాళ్ళలో పండితులను పోషించినట్టుగా మనకు తెలుస్తుంది. వనపర్తి చిన్నకృష్ణ కవి గారి యాదవ భారతీయంలో కూడా మనకు ఈ సంస్థానం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఎల్లూరు నరసింగ కవి గారు, ఆ తర్వాత కేశవపంతుల సింగయ్య గారు, తర్వాత బుక్కపట్నం రాఘవాచార్యులు, బుక్కపట్నం రామచంద్రాచార్యులు, అదేవిధంగా కేశవపంతుల సింగయ్య సిద్ధాంతి, మంగువారు, పల్లా వెంకట కృష్ణయ్య, ఎల్లూరి నరసింగ కవి అని ఈ విధంగా గోపాలపేట సంస్థానం గురించి గోపాలపేట స్థానికులైనటువంటి కవులు ఉన్నారు. అంతేకాకుండా గోపాలపేట ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు అటు వట్టెం వాళ్ళు ఉన్నారు. గోపాలపేట సంస్థానం వాళ్ళదేమో దయాదులది మున్ననూరు, అయితే వాళ్ళ అత్తగారి వాళ్ళది మాత్రం వాళ్ళది వట్టెం ప్రాంతం. అందుకొరకు వట్టెం ప్రాంతం నుంచి వచ్చినటువంటి కవులు కూడా ఈ యొక్క గోపాలపేట సంస్థానంలో ఉన్నారు. ఈ రకంగా రాణులు రాజులు చేసినటువంటి సామాజిక సేవ కూడా చాలా ఉంది. చిన్నపిల్లలకు పాలు పెరుగు వెన్న పంచడంతో పాటు రైతులకు కావాల్సినటువంటి వాళ్లకు రుణాలు కూడా ఇచ్చిండ్రు, చెరువులు త్రవ్వించిండ్రు,
అనేక సామాజిక కార్యక్రమాలు చేసినారు. వరదలు వచ్చి ఊర్లు కొట్టుకపోతే కొత్త గృహాలు కూడా కట్టించిండ్రు. ఈ రకంగా అటు సాహిత్య సేవ చేసినారు, సామాజిక సేవ చేసినారు, కళలను బాగా ఆదరించినటువంటి వాళ్ళు గోపాలపేట సంస్థానం వాళ్ళని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.